రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఫాదర్ ఫెర్రర్ శత జయంతి వేడుకలు అనంతపురం జిల్లా ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మచ్చి రామలింగారెడ్డి మాట్లాడుతూ ఫాదర్ ఫెర్రర్ అనంతపురం జిల్లాకు చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. మంజు ఫెర్రర్ ఆధ్వర్యంలో కూడా ఎంతో మంది పేదలకు నాణ్యమైన ఇల్లు కట్టించి పేదల గుండెల్లో ఒక దేవుడి స్థానం సంపాదించుకున్నారని, ఇక మున్ముందు కూడా ప్రజలకు కానీ జర్నలిస్టులకు కానీ ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి మేమున్నామని భరోసా కల్పించారని మచ్చ రామలింగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. వందవ జయంతి వేడుకలు ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లో జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మిత్రులందరూ కలిసి అనంతపురం జిల్లాకు ఫాదర్ ఫెర్రర్ చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ 50 సంవత్సరాలుగా ఆర్డిటి సంస్థని ఏర్పాటు చేసి అనంతపురం జిల్లాలో ఎందరో నిరుపేదలకి విద్య, వైద్యము, గూడు, ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అనేటువంటి ప్రేమతో నడిపినటువంటి ఫాదర్ ఫెర్రర్ని గుర్తు చేసుకుంటూ ఆయన సేవలు కొనసాగించాలని, ఆయన చూపించినటువంటి స్ఫూర్తిని జర్నలిస్ట్ అందరూ కూడా తీసుకోవాలని ఫాదర్ ఫెర్రర్ ఒకటే చెప్పేవాడు పెద్ద ఆయన. ఈ కరువు జిల్లాలో ఏ ఒక్క మనిషి కూడా ఆకలితో చనిపోకూడదు, ఆకలితో పనుకోకూడదు అని స్థాపించిన ఆర్డిట్ సంస్థ ఈ రోజు వరకు 50 సంవత్సరాలుగా అదే ఆశయంతో కొనసాగుతూ ఉంది. మనం బాగుండడం కాదు, బాగుండడం అంటే మనం కాదు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ బాగుండాలి, అందరికీ ఎవరూ ఏ కష్టంలో ఉండకూడదు అనేటువంటి ఆశయంతో సాధించినట్టు ఫాదర్ ఫెర్రర్ గారు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన ఏదైతే ప్రజలకి ఇచ్చాడో అందరి హృదయాల్లో, అనంతపురం జిల్లా హృదయాల్లో ఉంది. అదే స్ఫూర్తిని ఫాదర్ ఫెర్రర్ కుటుంబం మాంచు ఫెర్రర్ గారు కొనసాగిస్తున్నారు. మాంచు ఫెర్రర్ గారు కూడా ఫాదర్ ఫెర్రర్ స్ఫూర్తితో ఆయన సతీమణి అనే ఫెర్రర్ గారు, విశాల ఫెర్రర్ గారు అందరూ కూడా ఆర్డిటి సంస్థని మరింత ముందుకు తీసుకెళ్లాలని, అనంతపురం జిల్లాలో ప్రతి పేదవానికి సహాయం చేయాలని, అందరికీ కూడు, గుడ్డ, నీడ, వైద్యము అందించేంట్లో ఆర్డిటి చేస్తున్న కృషిని మనందరం కూడా ఎప్పుడూ గుర్తుంచుకుంటాం.